శ్రీ 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 నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవం తేదీ 16/4/2022 శనివారం నుండి 18/4/2022 సోమవారం వరకు రాచర్ల మండలం జెల్లివారి పుల్లల చెరువు గ్రామం నుండి అటవీ ప్రాంతంలో వెంచేసి ఉన్న శ్రీ 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 నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి దేవస్థానంలో జరుగును. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా ఇత్తలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు గారు పాల్గొనేదరు. కార్యక్రమ వివరములు తేదీ 16/4/2022 శనివారం అంకురార్పణ, తేదీ 17/4/2022 ఆదివారం స్వామివారి కళ్యాణం. కళ్యాణానికి ఇత్తలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తేదీ 18/4/2022 స్వామివారి తెప్పోత్సవం, దివ్య రథోత్సవం. కావున భక్తులందరూ పాల్గొని మరియు ప్రసార మాధ్యమాల ద్వారా స్వామివారి బ్రహ్మోత్సవాలు తిలకించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని మనవి. ఇట్లు కన్నసాని చిన్న బొబలేష్ బుజ్జి ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానం, శ్రీ ఈతుల చెన్నకేశవరెడ్డి కార్యనిర్వహణాధికారి శ్రీ 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 నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానం, శ్రీ తమ్మిశెట్టి దుర్గా ప్రసాదరావు పరిశీలకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్కాపురం మరియు ధర్మకర్తల మండలి సభ్యులు. తేదీ 16/4/2022 శనివారం నుండి తేదీ 18/4/2022 సోమవారం వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు రంగనాయక స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెమలిగుండ్ల